హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హల్లెలూయా. మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అండి. అరేంజ్ నిజం చెప్పండి. నిజమే. మహిమయు ఘనతయు. సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదండి. నేర్చుకోలేదా? చప్పట్లో కేవలం క్రిస్టియన్ సాంగ్స్ అయినా వేరే ఇంకొక స్టెప్ ఏమైనా తీసుకున్నారా మీరు? బయట పాటలు వేరే? లేదండి. నాట్యము ఎంత నేర్చుకోకపోయినా ఇలా ఎలా వస్తాయి పాడటం? ఆల్బమ్స్ లో అయితే 200+ పాడుంటాను. చేసేదం హల్లెలూయా. ఎలా ఉంది సుబ్రహ్మణ్యం గారు అంటే అసలు ఆయన వాయిస్, అసలు వాయిస్ కి పెట్టక్కర్లేదు పేరు, అలా ఉంటుంది. ఏ పాటలైనా ఆయన బాగా పాడతారు తెలుసు. ఫ్రమ్ 1998 నుంచి 97 నుంచి పాడిస్తున్నాను నేను ఆయనతో. ఓ హల్లెలూయా. ఏం చెప్పేవారు అంటే మీతో ఎలా మాట్లాడేవారు? అంటే ఆయన పాడే విధానం చూస్తేనే మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ క్వశ్చన్ నాకు లియన్ గారే ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఏం చెప్తారు? నేను అడిగితే ఏం చెప్పట్లేదు. మా వారు రక్షించి నడిపితివి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరినో తెలుసా? బ్యూటిఫుల్ స్వీట్ అండ్ మ్యూజిక్ కపుల్ తోటి. మ్యూజిక్ కపుల్ ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి. ఒకరేమో ఇప్పటి వరకు 10,000 పైగా డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ క్రిస్టియన్ సాంగ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేసి క్రైస్తవ సంగీతరత్న అవార్డు అందుకున్నారు. మరొకరేమో షారోన్ సిస్టర్స్గా చక్కటి మ్యూజిక్, అంటే మరీ ముఖ్యంగా చక్కగా పాటలు పాడడం, అంతే చక్కగా పాటలు రాయడం, ఇలా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. వారే జేకే క్రిస్టఫర్ గారు, వారి సతీమణి లిలియన్ క్రిస్టఫర్ గారు. వీళ్ళిద్దరైతే పర్సనల్గా నా ఫేవరెట్. మీలో చాలామందికి వీరంటే ఇష్టం కదా. వారు కంపోజ్ చేసిన పాటలు, పాడిన పాటలు అంటే చాలామంది ఫేవరెట్ ఆల్బమ్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించినవి. ఎప్పుడు కూడా ఫోన్లో పాటలు పెట్టుకుని వింటూ ఉంటాం. ఆల్ టైమ్ ఫేవరెట్సే అన్నీ కూడా. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడాలనిపించింది. ఎలా అసలు పాటల్ని కంపోజ్ చేస్తారు, ఆ సాంగ్ కంపోజింగ్ విషయంలో, అలాగే మరీ ముఖ్యంగా ఎలా రాస్తారు, ఇంత చక్కటి వాయిస్తో ఎలా పాడతారు, ఇవన్నీ తెలుసుకోవాలనిపించింది. అందుకే వారి ఇంటికి వచ్చేసాం. ప్రస్తుతం ఉన్నది వాళ్ళ ఇంట్లోనే. రెడీగా ఉన్నారు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, పాటలు పాడడానికి, వారి గురించి చెప్పడానికి. ఇప్పటివరకు ఎక్కడ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఫస్ట్ టైం మన ఛానల్లోనే, సుమన్ టీవీలోనే ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాము ఇంటర్వ్యూ విత్ జేకే క్రిస్టఫర్ గారు అండ్ లిలియన్ క్రిస్టఫర్ గారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, ఇద్దరికి నమస్కారం. క్రిస్టఫర్ గారు, మేరీ గారు, నమస్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మీరు కంపోజ్ చేసిన సాంగ్స్, మీరు పాడిన సాంగ్స్ వింటూ హ్యాపీగా రోజులు గడిచిపోతాయి. అంత చక్కగా, అంటే దేవుడికి కనెక్టింగ్ గా అని అనిపిస్తాయి ప్రతి ఒక్కటి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు కంగ్రాచులేషన్స్. మంచి పొజిషన్ లో ఉన్నారు. గాడ్స్ గ్రేస్ అండి. థాంక్యూ. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా చెప్పాలంటే మీరు పాడినవి, కంపోజ్ చేసిన సాంగ్స్ ఎప్పుడూ స్పెషలే. ఏ టైంలో, ఈ టైంలో బాధ ఉందంటే మీ పాట వింటే కాస్త రిలాక్సేషన్, టైంలో సంతోషంగా ఉన్నామంటే ఆ పాట అంటే ఇంకా హ్యాపీనెస్. ఇలా మా మూడ్ని మార్చేస్తారు మీరు మీ పాటలతోటి. సో ఫస్ట్ ఒక సాంగ్తోనే స్టార్ట్ చేద్దాము, మిగతా విషయాలు మాట్లాడదాం. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఒకటి మీరు మ్యూజిక్ కంపోజర్గా మీరు ప్లే చేయండి, మేడం సింగర్గా పాడతారు. ఓకే. సో ఇప్పుడు మేము ప్రజెంట్ చేయబోయే సాంగ్ వింతైన తారక. ఓకే. ఈ క్రిస్మస్ సాంగ్, ఈ పాటని ఫీలింగ్స్ అనే ఆల్బంలో 2006 రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే. సో కంపోజర్ వచ్చేసి ఈ సాంగ్ కంపోజింగ్ నా వైఫ్ లిలియన్ క్రిస్టఫర్ ఆమె కంపోజ్ చేశారు. సో దీనికి నేను మ్యూజిక్ కంపోజ్ నేను చేశాను అన్నమాట. ఓకే. సో ఇది ఫస్ట్ సాంగ్. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలి క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము
చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ నిజంగా స్పెషల్ సాంగ్ చాలా ఇది ఎన్నోసార్లు వినున్నాం బట్ ఇలా డైరెక్ట్గా చూడడం కొంచెం ఎక్సైటింగ్గా ఉంది కానీ ఎలా సాధ్యం అసలు క్రైస్తవ సంగీత రత్న అవార్డు అందుకున్నారు మీరు ఇప్పటివరకు 10,000 సాంగ్స్ కంప్లీట్ అయిపోయి కదా సార్ కంపోజింగ్లో కంగ్రాచులేషన్స్ అండ్ షారోన్ సిస్టర్స్ పేరు మీద ఎన్ని పాటలు ఎంత సుమధుర గీతాలు మీ నుంచి పాటలు రాస్తారండి కేవలం పాడడమేనా రాస్తారు కంపోజ్ చేస్తారు ఫస్ట్ ఎలా మీరు అంటే పరిచయం అయింది సింగర్ గానా కంపోజర్ గానా లేకపోతే ఎలా ఎలా పరిచయం యాక్చువల్గా నేను ఒక మ్యూజిషియన్ అండి నా చిన్నతనంలో నేను చర్చ్లో కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేదాన్ని అంటే కామన్గా అబ్బాయిలే కదా అంటే డాడీకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి కీబోర్డ్ నేను కీబోర్డ్ ప్లే చేసేదాన్ని చెల్లి ప్యాడ్స్ వాయిస్తుండేది అక్క పాటలు పాడుతుండేది అలా మేము చర్చ్లో అలాగే నల్గొండ డిస్ట్రిక్ట్ లో చాలా చోట్ల మేము ప్లే చేస్తూ క్రూసెట్స్ లో వాయిస్తూ వచ్చామన్నమాట అయితే పెళ్లికి ముందు డాడీ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు షారన్ సిస్టర్స్ బ్యానర్ లో 5 ఆల్బమ్స్ మేము ప్రొడ్యూస్ చేశాం దాని ద్వారా సింగింగ్ లోకి వచ్చామన్నమాట కానీ ఒక మంచి కాంబినేషన్ ఇది కంపోజర్ సింగర్ హస్బెండ్ హస్బెండ్ అవటం లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ నిజం చెప్పండి కానీ అలా అనిపించదు అంటే ఏంటి డిఫరెన్స్ అని కాదు కానీ ఏమో సంథింగ్ మ్యాజిక్ ఇస్ దేర్ అని అనిపిస్తుంది సో మీరు ఎలా గాడ్స్ లీడింగ్ అండ్ కదా దేవుని ఏర్పాటు అండి ఎలా పరిచయం అంటే ముందు అసలు ఏం పరిచయం లేదా డైరెక్ట్ పెళ్లి తెలుసు కానీ బట్ మాకు అంటే ఇలా మ్యారేజ్ ఇదిలో ఉంటుందని అనుకోలేదు ఎప్పటి ఎన్ని రోజుల ముందు పరిచయం అసలు పెళ్లికి 1 ఇయర్ అంటే మేబీ 1-2 ఇయర్స్ ముందు నుంచి తెలుసు మాకు అంటే తెలుసు కాకపోతే వాళ్ళ ఆంటీ దగ్గర నుంచి మాకు ప్రపోజల్ వచ్చింది సో అలాగా మూవ్ అయ్యి ఇంకా వెడ్డింగ్ అయింది అన్నమాట ఫస్ట్ ఏమనిపించింది ఇలా ప్రపోజల్ రాగానే రాగానంటే అంటే తెలిసిన వాళ్ళే కదా అని నేను అంతగా అంటే ఫార్వర్డ్ అవ్వలేదు ఏమో వాళ్ళు ఎలా అనుకుంటారు అనే ఉద్దేశంతో మీకేమనిపించింది చెప్పండి లిలియన్ గారు ఫస్ట్ ఒపీనియన్ ఏమీ బ్లాంక్ అవుతున్నారు ఆమె కూడా బ్లాంక్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ 14 అండి 14 ఇయర్స్ ఓకే పిల్లలు మా ఫస్ట్ ఆల్బమ్ మ్యూజిక్ చేశారు అలా మాకు పరిచయం అన్న ఓ పిల్లవక ముందే ఆల్బమ్ చేసినా ఫస్ట్ సాంగ్ ఏది మీ ఇద్దరి కంపోజిషన్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ మీరు పాట పాడారు ఓకే రాసింది ఎవరు పాట వేరే పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు రాశారు సో కాంబినేషన్ లో వచ్చిన సో సెకండ్ ఆల్బమ్ చిరకాల స్నేహం అచ్చా ఓకే ఓకే ఫస్ట్ మీరిద్దరు అంటే మీ ఇద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఆ సాంగ్ ప్లే చేస్తారు వినిపిస్తారా మీరు శ్రీమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని శ్రీమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా శ్రీమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక భాగ్యమియలేదా
శ్రమలన్నీ తీర్చే పరలోక భాగ్యమీయలేదా, శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. వావ్, సూపర్. ఫస్ట్ సాంగ్ ఇది కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది సాంగ్. ఒక క్వశ్చన్ అడగాలి, సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదండి, నేర్చుకోలేదా? కానీ అస్సలు అలా అనిపించట్లేదు. మీరు అసలు వాయిస్ ఎత్తి పాడుతుంటే అబ్బా నిజంగా అది చాలా చాలా దేవుడిచ్చిన వరం అది మీకు. ఇప్పటికీ ఎవరు తీసుకోలేదు. ఆ గొంతు ఇవ్వడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని అంటారు.